Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. YS Jagan, successful politician of the year 2019. క్యాలెండర్ మారిపోగానే జీవితాలేమీ మారిపోవు, కానీ గత అనుభవాలను నెమరు వేసుకోవడం, భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి మాత్రం నిర్దిష్టంగా ఒక సమయం అంటూ ఉండాల్సిందే. అందుకే ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరానికి ముందు పాత నిర్ణయాలను సమీక్షించుకుని నూతన సంవత్సరానికి సరికొత్త ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీ నటుల్లో కొత్త సంవత్సరం సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రోజుల వ్యవధిలో కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న నేపథ్యంలో వేడుకలు పలకడానికి సిద్ధంగా ఉన్న పాత సంవత్సరపు సంగతుల్ని మనం ఓసారి నెమరవేసుకుందాం. రాజకీయాల పరంగా ఆలోచిస్తే 2019 సంవత్సరంలో ఏపీలో పెను మార్పులు జోడు చేసుకున్నాయి. ఓ వెలుగు వెలిగిన హీరోలు జీరోలు అయ్యారు. భవిష్యత్ కోసం ఆశగా ఎదురు చూసిన వారికి ఊహించని విజయాలు సొంతమయ్యాయి. తమను తాము ఎక్కువగా ఊహించిన, నేల విడిచి సాము చేసిన నేతల్ని నెట్ట నిలువున నేలకు దింపింది కూడా ఈ సంవత్సరమే. ఈ మూడు వాక్యాలు ఏపీలోని ప్రముఖ రాజకీయ నేతలు ముగ్గురు గురించివేనని మీకు అర్థమయ్యే ఉంటుంది. 5 ఏళ్ల క్రితం 2014లో జరిగిన ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ఊహల్లో ఊయలూగిన వైఎస్ జగన్ను ఆ ఎన్నికలు నేలకు దింపాయి. 5 క్యాలెండర్లు మారేసరికి 2019 ఎన్నికలు ఆయనను ఎదురులేని నేతగా నిలబెట్టాయి. దేశం మొత్తం తన వైపు చూసేలా రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఆఫ్ ది ఇయర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర విభజనతో 2014వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్సుల్లో నిలిచిపోయింది. అయితే అది వారికి ఎంతమాత్రం రుచించినది. కానీ ఢిల్లీ పెద్దల నిర్ణయాన్ని అడ్డుకోలేని నిస్సహాయత వారిని కట్టిపడేసింది. జరిగిన నష్టం ఏదో జరిగింది. ఢిల్లీలో పలుకుబడి కలిగిన రాజకీయాల్లోనూ రాష్ట్ర పరిపాలనలోనూ సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడిని ఎన్నుకుంటే విభజన గాయం నుంచి కొంతవరకైనా ఉపశమనం కలుగుతుందని వారు ఆశపడ్డారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి. చంద్రబాబు రాజకీయ అనుభవం ఆ పార్టీ పెద్దలకే తప్ప రాష్ట్రానికి అక్కరకు రాలేదని అర్థమైంది. ఫలితంగా 2019వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలిచింది. సరికొత్త నాయకుడికి పాలనా పగ్గాలు అప్పగించేలా చేసింది. ఒక రాజకీయ పార్టీ కని విని ఎరుగని రీతిలో భారీ మెజారిటీతో నెగ్గింది. తండ్రి మరణించగానే ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడి, ఆశపడి, భంగపడి విక్రెంతలకు, పరాభవాలకు గురైన వ్యక్తి, 10 ఏళ్లుగా ప్రత్యర్థులు కొట్టిన దెబ్బలకు రాటి తేలి రాజకీయ పరిణతి చెందిన నాయకుడిగా తనను తాను ఆవిష్కరింపజేసుకున్న నవయువ రాజకీయ నేత, తనను అన్ని రకాలుగా ఇబ్బందులు పాల్చేసిన ప్రత్యర్థులపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడం, తన తండ్రిని గుండెల్లో గుడిగట్టుకుని కొలిచిన ప్రజానీకానికి అండగా నిలబడమే లక్ష్యంగా రికార్డు స్థాయి పాదయాత్ర పూర్తి చేసిన మేరు నగాధీరుడు తన ఆశయాన్ని ప్రజాసంకల్పంగా మార్చుకుని ముక్కాలాలను ఎదిరించి 3648 కిలోమీటర్ల మేర వడివడిగా పడిన ఆయన అడుగులు ఒక్కసారిగా అధికార పీఠానికి చేరువ చేశాయి. ఈ ప్రస్థానంలో ఆయన ఎదుర్కొన్న కష్ట నష్టాలు, పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మీడియా ప్రత్యర్థుల చక్రబంధాన్ని పట్టుదలతో ఛేదించారు. ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలు ఆయనను భయపెట్టలేదు. మొక్కవోని సంకల్పం ఆయన అడుగుల్ని ఆపలేదు. తమ కష్టాలని ఏకరువు పెట్టుకున్న అభాగ్యులకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆదుకుంటానని అభయమిచ్చారు. అధికారంలోకి వస్తారా, అంత దమ్ముందా అంటూ మీడియా నుంచి ఎదురైన సవాళ్లను, ప్రత్యర్థుల అవహేళనలను ఆయన పట్టించుకోలేదు. ఎవరెన్ని మాటలన్నా, ఎన్ని అవరోధాలు ఎదురైనా మొక్కవోని లక్ష్యమే ఆయన మార్గమైంది. చివరికి 2019వ సంవత్సరం ఆయన చిరకాల స్వప్నాన్ని సాకారమయ్యేలా చేసింది. సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఆఫ్ ది ఇయర్గా నిలిపింది. వాస్తవానికి 2019వ సంవత్సరం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు కారణమైంది. పెను మార్పులకు సాక్షిభూతంగా నిలిచిందనడంలో సందేహం లేదు. మొదటిసారిగా ఎన్నికల బరిలో దిగిన జనసేన అని పవన్ కళ్యాణ్కు ఘోర పరాజయాన్ని రుచి చూపించింది. సినిమాల్లో పవర్ స్టార్లు అయినంత మాత్రాన రాజకీయాల్లో పవర్లోకి రాలేరన్న చేదు నిజాన్ని తెలియజెప్పింది. దేశంలోనే తాను సీనియర్ పొలిటీషియన్ను అని చెప్పుకునే చంద్రబాబుకు అంత సీన్ లేదని నిరూపించింది. తాను, తర్వాత తన కుమారుడు లోకేష్ రాష్ట్రాన్ని అప్రతిహతంగా పాలించాలని ఆశపడిన చంద్రబాబుకు అడియాసల్ని మిగిల్చింది. 3.5 దశాబ్దాలు దాటిన టీడీపీ చరిత్రలో చీకటి అధ్యాయాన్ని లిఖించింది. గతంలో ఎనడూ లేనంత దీనస్థితికి ఆ పార్టీని నెట్టేసింది. నిజానికి టీడీపీకి ఇంతటి దుస్థితి దాపురిస్తుందని చంద్రబాబు నాయుడు పార్టీ నేతలే కాదు, ప్రత్యర్థి పార్టీ వైసీపీ కూడా ఊహించలేదు.
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్న సంకేతాలు కనిపించాయి. రాజకీయ విశ్లేషకులు ఊహించారు. అయితే ఎన్నికలకు ముందు చంద్రబాబు చూపిన నైపుణ్యంతో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేకపోలేదన్న అంచనాలు కూడా ఏర్పడ్డాయి. విశ్లేషకులు, సర్వేలు వైసీపీ అధికారంలోకి రావడానికి అవసరమైన బెంచ్ మార్క్ సీట్లు 90 నుంచి 105 వరకు సాధించే అవకాశం ఉందని అంచనా వేశారు. 120 నుంచి 130 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని జగన్ తన అంతరంగికులతో అన్నట్లు వార్తలొచ్చాయి. తీరా ఫలితాలు వైసీపీకి ఏకపక్షమయ్యాయి. 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంటు స్థానాల్లో జగన్ సక్సెస్ఫుల్ పొలిటిషియన్ ఆఫ్ ది ఇయర్గా నిలిచారు. కేవలం జగన్ చేసిన కృషి వల్లే వైసీపీకి ఈ స్థాయి విజయం లభించిందనడం అతిశయోక్తి అవుతుంది. విచిత్రంగా వైసీపీ విజయంలో జగన్ ప్రత్యర్థి చంద్రబాబు కూడా ప్రముఖ పాత్ర పోషించారు. పక్కనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కలిపి వస్తే వాటిల్లే నష్టాన్ని ముందుగానే గ్రహించారు. అందుకే ఏడాది ముందే 2018 ఎన్నికలకు వెళ్లారు. అయితే 2004 ముందస్తు ఎన్నికలకు వెళితే ఎదురైన చేదు అనుభవంతో పాటు రాష్ట్రంలో తనకు ఎదురే లేదన్న ధీమాతో ఆయన సాధారణ ఎన్నికలకే సిద్ధమయ్యారు. రెండోసారి బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఏ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పునాదులతో ఏర్పాటైన పార్టీ అధ్యక్షుడిగా ఉండి కూడా అదే కాంగ్రెస్తో చేతులు కలిపారు. అందుకే ఏడాది ముందే 2018 ఎన్నికలకు వెళ్లారు. అయితే 2004 ముందస్తు ఎన్నికలకు వెళితే ఎదురైన చేదు అనుభవంతో పాటు రాష్ట్రంలో తనకు ఎదురే లేదన్న ధీమాతో ఆయన సాధారణ ఎన్నికలకే సిద్ధమయ్యారు. రెండోసారి బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఏ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పునాదులతో ఏర్పాటైన పార్టీ అధ్యక్షుడిగా ఉండి కూడా అదే కాంగ్రెస్తో చేతులు కలిపారు. ఎన్నికల్లో గెలుపు తర్వాత తన కుమారుడికి రాష్ట్రాన్ని అప్పగించి జాతీయ స్థాయిలో చక్రం తిప్పవచ్చునని కలలు గన్నారు. హస్తినలో మోదీని, ఏపీలో జగన్ను తక్కువగా అంచనా వేసిన ఈ అపర రాజకీయ చాణక్యుడి అంచనాలు రెండు చోట్ల తల్లకిందులయ్యాయి. పొరుగు రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్తో ఓటుకు నోటు వ్యవహారంలో తెచ్చుకున్న వైరం దీనికి అదనం. అయితే అటు మోదీతోనూ ఇటు కేసీఆర్తోనూ చంద్రబాబుకు వైరం ఏర్పడడం వెనుక ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా జగన్ పాత్ర ఉండడం విశేషం. 2014 ఎన్నికల్లో జగన్ విజయం సాధిస్తారంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడం చంద్రబాబుకు రుచించలేదు. కేసీఆర్ చంద్రబాబు మధ్య ఎంతో కాలంగా ఉన్న అంతర్గత వైరం ఈ వాక్యాల రూపంలో బయటపడడంతో ఆయనను ఎలాగైనా దెబ్బతీయాలని చంద్రబాబు ఓటుకు నోటు అంకానికి తెరతీశారు. ఇక ఏపీ ప్రత్యేక హోదా అంశంలో జగన్ ఆడిన మైండ్ గేమ్కు చంద్రబాబు చిత్తయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా ఏపీలో పడకేసిన అభివృద్ధికి కేంద్రాన్ని బూచిగా చూపాలన్న పన్నాగంతో మోదీపై స్థాయిని మించి వ్యక్తిగతంగా విమర్శలు చేసి కోరి పగ తెచ్చుకున్నారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్తో కూటమి కట్టి దేశమంతా తిరిగారు. చివరికి జాతీయ స్థాయి రాజకీయాల్లోనే కాదు సొంత రాష్ట్రంలోనూ జీరోగా మిగిలారు. జగన్ను సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఆఫ్ ది ఇయర్గా చేశారు. ఇక జగన్ విషయానికి వస్తే అధికారంలోకి వచ్చి 7 నెలలైంది. అనేక సంక్షేమ పథకాలు అమలుకు శ్రీకారం చుట్టారు. మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చుకునే దిశగా చకచక అడుగులు వేస్తున్నారు. ఆర్టీసీ విలీనం, సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం, 3 రాజధానులు వంటి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఎన్నికల ముందు జగన్ పట్ల బీజేపీ పెద్దలకు, కేసీఆర్లకు అనుకూల వైఖరిలో క్రమేపీ మార్పు వస్తోంది. తెలంగాణతో జల వివాదాలు, ఉద్యోగాల వివాదాలు యథావిధిగా ఉన్నాయి. గోదావరి నదీ జలాల వినియోగంపై 2 రాష్ట్రాల అధినేతల మధ్య అపనమ్మకం కొనసాగుతూనే ఉంది. జగన్ తీసుకుంటున్న ఆర్టీసీ విలీనం వంటి నిర్ణయాలు, ఎడాపెడా ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు కేసీఆర్కు ఇరకాటంగా మారుతున్నాయి. తెలంగాణ ప్రజలు, ఇతర దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలతో పోల్చకుండా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వేలెత్తి చూపుతుండడం, రాజకీయంగా జూనియర్ అయిన జగన్తో పోలుస్తుండడం కేసీఆర్కు రుచించడం లేదు. గతంలో టీడీపీ జనసేన ఏపీకి కేసీఆర్ ముఖ్యమంత్రి అని, జగన్ ఉప ముఖ్యమంత్రి అంటూ ఎదేవా చేశారు. క్రమేపీ జగన్ ఆ ముద్రను చెరిపేసుకున్నారు. రాష్ట్రంపై తనదైన ముద్ర వేసుకునే దిశగా తొలి 6 నెలల్లోనే విజయం సాధించారు. ఇక కేసులకు భయపడి బీజేపీ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని, టీడీపీ చేస్తున్న ప్రచారానికి కూడా బ్రేకులు వేశారు. పీపీఎల్ ఒప్పందం, రివర్స్ టెండరింగ్ వంటి కీలక నిర్ణయాలను కేంద్రం వ్యతిరేకించినా వెనకడుగు వేయలేదు. ఎన్సీఆర్ను వ్యతిరేకిస్తూ బహిరంగంగా వ్యాఖ్యలు చేసి టీడీపీ నోరు మూతపడేలా చేశారు. రానున్న కాలంలో బీజేపీ తనకు ప్రధాన ప్రత్యర్థిగా మారుతుందన్న అంచనాకు వచ్చిన జగన్ దానికి తగినట్లుగా ప్రణాళిక రూపొందించుకునే పనిలో పడ్డారు. 3 రాజధానుల ప్రకటన అంశం దానిలో భాగమేనని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు చెప్పిన ప్రకారం చూసుకున్నా దాదాపు 100,000 కోట్లు అవసరం అవుతాయి. ఇంత పెద్ద మొత్తంలో నిధులు కావాలంటే కేంద్రం ముందు తల వంచాలి. కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఖర్చు చేసినా ఆ క్రెడిట్ బీజేపీకి వెళుతుంది. తద్వారా వచ్చే ఎన్నికల సమయానికి తన ప్రత్యర్థికి తానే ఆయుధాలు అందించినట్లు అవుతుంది. అలా కాకుండా విశాఖ, కర్నూలు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేస్తే ప్రస్తుతం అక్కడ ఉన్న వనరుల్ని ఉపయోగించుకుని క్రమేపీ రాష్ట్ర నిధులతోనే అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల కేంద్రానికి తలొగ్గాల్సిన అవసరం ఉండదు. రాష్ట్రంలోని 3 ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరించిన పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి.
టీడీపీ ఆర్థిక ఆయు పట్టుపై దెబ్బకొట్టినట్లు అవుతుంది. ఏకకాలంలో ఇన్ని ప్రయోజనాలు ఉండబట్టే జగన్ మూడు రాజధానుల విషయంలో ముందుకు వెళ్లాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇక జగన్ ప్రత్యర్థుల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్కు ఈ ఏడాది దారుణమైన అవమానాలు మిగిల్చింది. స్వయంగా ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడంతో పాటు నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆయన సోదరుడు నాగబాబు కూడా ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. అంతేకాదు, తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన ఆయన పార్టీ జనసేన చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. పార్టీ అభ్యర్థిగా గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా జగన్కు జయకొడుతున్నారు. ఆయన నేడో రేపో పవన్కు జలక్ ఇచ్చి వైసీపీ గుటికి చేరే పరిస్థితి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ విషయంలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎన్నికలకు ఏడాది ముందు టీడీపీతో విభేదించినట్లు కనిపించినా ఎన్నికల తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీ రూట్లో సీఎం జగన్ను టార్గెట్ చేసి మాట్లాడడం ద్వారా చంద్రబాబుకు దత్తపుత్రుడిగా అపప్రదను మూటగట్టుకున్నారు. భవిష్యత్తులో ఆయన నిజంగానే చంద్రబాబుతో విభేదించినా ప్రజలు నమ్మే పరిస్థితి లేనంతగా ఆయన అభాస్ పాలయ్యారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి కొత్త కాకపోయినా 2019లో జరిగిన ఎన్నికలు టీడీపీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలో దిగిన ఆయనకు ఘోర పరాభవం ఎదురైంది. పోటీ చేసిన 175 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 23 సీట్లలోనే గెలుపొందింది. చివరకు ఆయన కుమారుడు, భవిష్యత్ ఏపీ ముఖ్యమంత్రిగా భావిస్తున్న లోకేష్ కూడా ఓడిపోవడం, అది కూడా తాను కలలుగన్న రాజధాని పరిధిలోని మంగళగిరిలో పరాజయం పాలవడం చంద్రబాబుకు శరాఘాతం లాంటిదే. ఎన్నికలు ముగిసి ముగియగానే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి జంప్ అవడం, ఆ తర్వాత పార్టీ నేతలు బీజేపీ వైసీపీలోకి క్యూ కడుతున్నారు. చివరికి గెలిచిన 23 మందిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి వైసీపీకి జయకొట్టగా ఆయన రూట్లోనే జంప్ చేయడానికి పలువురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. 2019లో మొదలైన టీడీపీ పతనం 2020 చివరి నాటికి ఏ దశకు చేరుతుందన్న ఆందోళన చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇక టీడీపీ యువరాజు లోకేష్ కు 2019వ సంవత్సరం జీవితకాలం గుర్తుండిపోయే చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ ఏడాది ఎన్నికల్లో గెలిచి త్వరలో సీఎం పీఠం అధిరోహించాలన్న ఆయన కోరికను ఈ సంవత్సరం పాతాళంలో పాతరేసింది. సీఎం అవడం సంగతి అటుంచి పార్టీ కేడర్లో ఆయన నాయకత్వంపై నమ్మకం పోయేలా చేసింది. దీంతో ఎన్నికల తర్వాత ఏపీ బాధ్యతను కుమారుడికి అప్పగించి తాను హస్తినలో చక్రం తిప్పుదామని ఆశపడిన చంద్రబాబు కొడుకును పక్కన పెట్టి తానే పార్టీని కాపాడుకునే పనిలో పడ్డారు. తాను పోటీ చేసిన మంగళగిరిని మందలగిరి అని పలకడంతో పాటు తరచూ నాలుక మడదేస్తూ కామెడీ పండిస్తున్న లోకేష్ చివరికి ట్విట్టర్ను నమ్ముకుని ప్రత్యర్థులపై రాజకీయ పోరాటం చేయాల్సి వస్తోంది. వీరందరి పరిస్థితి ఇలా తయారవడానికి కారకుడైన జగన్ మాత్రం తనదైన రాజకీయ వ్యూహాలతో దూసుకు వెళుతున్నారు. వినూత్న రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అనుభవం లేకుండా రాష్ట్రాన్ని ఎలా పాలిస్తాడోనన్న అనుమానపు చూపులే ఇప్పుడు ఆశ్చర్యంగా చూసేలా చేస్తున్నారు. కేంద్రం హెచ్చరికల్ని కూడా ఖాతరు చేయకుండా తనదైన నిర్ణయాలతో దేశ రాజకీయాలనే తన వైపు తిప్పుకుంటున్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల్లో అసలు లోపాలే లేవని చెప్పలేం. కొత్త పాలసీ పేరుతో ఇసుక సంక్షోభానికి కారణమవడం, స్థానిక ఉద్యోగాల్లో రిజర్వేషన్, చీఫ్ సెక్రటరీని అకస్మాత్తుగా తొలగించడం వంటివి విమర్శల పాలయ్యాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, గ్రామ సచివాలయ వ్యవస్థ, మద్యం నియంత్రణ కోసం సర్కార్ దుకాణాలు ఏర్పాటు చేయడం, ఆర్టీసీ విలీనం, దిశ చట్టం, మూడు రాజధానులు వంటి కీలక నిర్ణయాలతో పాటు ఆటోవాలాలు, లాయర్లు, నేతన్నలు వంటి వివిధ అల్పాదాయ వర్గాలకు వరాలు ప్రకటించడం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై తీసుకుంటున్న చొరవ, ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు ప్రజల మన్నలను అందుకుంటున్నాయి. 9 ఏళ్ల క్రితం కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చి ఒక్కడిగా ఏర్పాటు చేసిన పార్టీని ఇన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా అద్వితీయ విజయంతో అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ జగన్ను సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఆఫ్ ది ఇయర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.